బిగ్ బాస్లో ఈరోజు నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా శనివారం నాడు కొంతమంది ఇంటి సభ్యుల విషయంలో కొద్దిగా సీరియస్ అయినట్టు తెలుస్తుంది అయితే మనం కనుక చూసినట్టయితే ఈ వారం శిశింద్రి టాస్క్ అయితే ఇంటి సభ్యులు ఆడారు దానిలో కొన్ని కొన్ని ఛాలెంజెస్ ఆడి కెప్టెన్సీ పోటీదారులుగా మారారు దానిలో రేవంత్కి చాలా మంచి అవకాశం వచ్చినప్పటికీ అక్కడ నేహ చేసిన తప్పుడు సంచాలకురాలుగా వ్యవహరించిన తీరుపై తీరు వల్ల రేవంత్ కెప్టెన్సీ పోటీదారుడుగా అర్హు అర్హత కోల్పోయారు అలాగా ఆ ఆయుసంలో ఉన్నప్పుడే గీత వెళ్ళి తన బొమ్మను తీసుకెళ్లి లాస్ట్ అండ్ ఫోన్లో పడేసింది ఇంతకీ నేహ చేసిన తప్పేంటనేది ఈరోజు నాగార్జున బయట పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా నేహ కొద్దిగా వాదిస్తూ ఉంటుందన్నమాట అంటే లేదు సార్ నేను అలా చేయలేదు నేను ఇలా చేయలేదని ఒకసారి నేను వీడియో చూపిస్తాను మీ అందరికీ క్లారిటీ వస్తుందని చెప్పేసి వీడియో ప్లే చేస్తాడు జరిగిన విషయం ఏంటి అంటే ఎవరైతే తప్పుడు షేప్ తీసుకొస్తారో తప్పుడు షేప్ తీసుకొచ్చిన వాళ్ళు అవ అది తీసేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టేసి వాళ్ళకు కావాల్సింది తెచ్చుకోవాలని చెప్పేసి మొదటిగానే సంచాలకురాలుగా గేమ్ మొదలయ్యే ముందే చెప్తుంది అయితే ఫైమా మాత్రం అవేమీ చేయకుండా ఎక్కడ రేవంత్ గెలిచేస్తాడో అని చెప్పేసి దాన్ని ఆపేసింది దీనికి ప్రూఫ్ ఏంటంటే గేమ్ అయిపోయిన తర్వాత ఫైమా ఏమంటుందంటే నీ కోసం నీ గెలు నువ్వు గెలవడం కోసం నేను ఆడట్లేదు కదా అంటుంది కానీ ఇక్కడ సంచాలకురాలుగా నేహా చెప్పాలి భయమా నువ్వు అది తీసేసేయి నువ్వు తీయకపోతే నేను డిస్క్వాలిఫై చేస్తాను నువ్వు అది తీసేసి వెనకాల పెట్టేసే అది కావాల్సిన వాళ్ళు తీసుకుంటారని చెప్పాలి సంచారకురాలు అంటే అందరికీ తగు న్యాయం చేసే ఆవిడే సంచారకురాలు అంటారు ఇక్కడ అసలు మొత్తం అన్ని పెట్టేశాడు రేవంత్ ఒక్క సర్కిల్ షేప్తే మిగిలి ఉంది అలాంటప్పుడు ఆ సర్కిల్ షేప్ మిగిలి తను గేమ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా ఫైమా తీసుకువెళ్ళి తనకి పనికిరానిది వెనక్కి వెళ్ళి వేసేయాలి కదా ఈ విషయాన్ని నేహ చెప్పకుండా ఓ సాగవేసింది అస్సలు అంటే అస్సలు సంచారకురాలుగా కరెక్ట్గా వ్యవహరించలేదు ఇదే విషయాన్ని నాగార్జున చెప్పడం జరుగుతుంది మరి దీని గురించి మీరేమంటారు నేహ తప్పుందా ఫైమా తప్పుందా రేమైనా తప్పుందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి